మీరు సిద్ధం అవడం, మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓ సిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనలే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది, వాడా కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాగే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోను రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్ ఉంది, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ అత్తనాడుగా డైరెక్టర్ ఇక అటు చూసుకుంటాడులే, కొంచెం ఓపిక పట్టిందే. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది. వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడు లేరా 10 నిమిషాల్లో, గుడికి వెళ్తానా అని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక, ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ. స్వీట్ పెట్టా? దానికే నా స్వీట్ నాకు పెట్ట, అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా, ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు? 5 నిమిషాలు ముందే వచ్చా, చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తాంది, తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను, నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నసపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు, పదండి. సరే, ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరు దండం పెట్టండి, అందరు దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరు దండం. దగ్గర నమస్కారం అండి, నమస్కారం. రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇందులో నా పేరు పవన్, డైరెక్టర్. తను శ్రీరామ్. బాగున్నాడు బాగున్నాడు, అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది అంటే మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్, కో డైరెక్టర్ కదా. ఎలా చెప్తా అలా అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాను సార్. యా, పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తెంగరోళ్ళనే ఉన్నాడు, కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను కథ మొదలు పెడతా సార్. మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటోళ్ళు వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి, వాడుకోమండి మొత్తం వాడేసుకోండి సార్. నేను చంపేస్తాను రై, సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే. చిమ్మ జోరును వర్షం. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది, పోగిలు మొత్తం దాంట్లో పడిపోయింది. ముందు ఇంజను, చివరి పోగి, 2 మాత్రమే మిగిలినాయి. పడిపోయిన పోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ పోగిల్లో నేను, ఈ 6గురు మాత్రమే మిగిలాము. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథని ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్, ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్ సార్? ఇప్పటికిప్పుడు అంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నాకు తెగ నచ్చావయ్యా. థాంక్యూ సార్. టైటిల్ ఏంటి? ఇంతే, మీ పేరేంటి? ఆర్కే. ఆర్కే అంటే? ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలిల్తా. సార్, ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్, ఆర్కే ట్యాగ్లైన్ సార్. గెట్లనా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు రాత్రంతా కౌగులింతా. బాగుంది బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్ లోపల రావయ్య. రావయ్య రా డైరెక్టర్. ఇందా నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని, ఆ ఆరుగురిని పెట్టి ఓ నాలుగైదు సీన్లు తీసి అర్జెంట్ నా చేతికిచ్చి అది తీసుకెళ్ళి ఫైనాన్షియల్కి ఇస్తాను. వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్? ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తెద్దామన్నా సార్? అయిపోయి అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగో కింగో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లేకండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగుతో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగు పెట్టుకొని టచ్ చేసుకుంటాను. యా యా అవునవును, ఆ హీరో వెయిటింగ్లో ఉన్నాడు. చెప్పండి, ఒక సినిమాతో ఇంత గొప్ప పేరు వచ్చింది, నెక్స్ట్ మీ కమిట్మెంట్స్ ఏంటి? ఏ మూవీస్ కమిట్ అయ్యారు? ప్రస్తుతానికి ఇంకా ఏం కమిట్ అవ్వలేదు. ఎటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్? హీరో హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్, ప్రొడ్యూసర్ కి బెనిఫిట్. దిస్ ఇస్ మై ఫైనల్ కమిట్. సార్ మీరు తీసింది మొదటి సినిమా అయినా అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్, సాంగ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను, దయచేసి దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తర్వాత కలుద్దాం సార్. యువర్ ఫిల్మ్ విల్ బి ఆసమ్. యా, వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్? హూ ఇస్ యువర్ నెక్స్ట్ హీరో? వాట్ టైప్ ఆఫ్ మూవీ యు ఆర్ గోయింగ్ టు మేక్? వాళ్ళు బయట వాళ్ళ పనిలో ఉన్నారు. లెగిస్తే మా పని మేము చేసుకుంటాం. లేకండి అలా లేవడో చీపురు కట్ట తిరగే కళాదోళ రెండు తీరిపోతాయి యాదవ్కి. ఇంతకీ చేసింది వన్ డే షూటు, అందులో వీడు తీసింది ఒక షాటు. నీ అబ్బా రాత్రి పదకొండు నిద్ర లేకుండా చేస్తున్నావు కదా. ఒక చాయ్ పట్టరా, గరం గరం చాయ్, వేడిగా ఉండాలి రోయ్. ఏంటయ్యా రోజు వచ్చి దుబ్బుతున్నావు? సార్ సార్ అలా మాట్లాడకండి సార్, దయచేసి నేను చెప్పేది వినండి సార్. మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్, తనతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. సార్ అన్న బిజీగా ఉన్నాడయ్యా. సార్ 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 ఏమండి రమేష్ గారు, వెళ్ళరండి. వస్తున్నా. ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తట్లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు. మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. ఓకే అన్న, మీరు పనిలో ఉండగా వెళ్ళండి, నాకు వదిలేయండి. హలో, మీ పేరేంటి? మిమ్మల్నే అండి. మీ పేరేంటో చెప్పండి. మీ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంతకీ మీ గొడవ ఏంటి? మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ తాగుదామని. జానకి, ఏ జానకి, జానకి ఆగు. జానకి నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు. అదేం లేదే, నేను అంతా చూసా, బాగానే బతిమాలుతున్నట్టున్నావు. ఆ పని అయిపోయాకరా. ఆగు, మీ ఆడవాళ్ళకు దన్నం, మీతో పుట్టిన అనుమానాలకు మరో దన్నం. నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి? షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు. ఎప్పుడు కెమెరా ముందే కదా, కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను, యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని. ఇదిగో చూసాక రియాక్షను. పద బండెక్కు ప్లీజ్, దన్నం పెడతా. పద పద్యానికి పద.